ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మహిళలకు కూడా పెద్దపీట వేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50% అంటే ప్రభుత్వానికి సంబంధించిన పదవులైనా అదేవిధంగా నామినేటెడ్ పదవులైనా మంత్రి పదవైనా కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్తా ఉన్నారు. మనతో పాటు ఎమ్మెల్యే వనిత ఉన్నారు, తాను కూడా అంటే ఎస్సీకి సంబంధించి మహిళా కోటాలో మంత్రి పదవి ప్రాబబుల్ లిస్టులో ఉన్నారు. లోపల జరిగిన సమావేశంలో మీ నాయకుడు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మహిళలకు సంబంధించి ఎంతవరకు బెర్త్లో స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే మహిళల గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు కానండి, నిజంగా అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిజంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వర్ణనాతీతం అండి. ఈరోజున ఆయన చెప్పింది వింటుంటే అందరూ చాలామంది ఇమోషనల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రామిస్ చేశారండి, నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా 50% ఇస్తానని చెప్పారు. ఆ మాటని ఈ రోజున నిలబెట్టుకోవడం జరిగింది. అంటే నిజంగా మేము ఇన్ని రోజులుగా కూడా జగన్ గారిలో రాజశేఖర రెడ్డి గారిని వెతుక్కుంటూ వచ్చాం. నిజంగా ఈ రోజున రాజన్న రక్తం ఏంటన్నది ఆయన నిరూపించడం జరిగింది. నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా కూడా హర్షిస్తున్నామండి. ఎవరైతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ 50% క్యాబినెట్లో చోటు ఇవ్వడం అనేది చాలా హర్షణీయ అంశము. నిజంగా మేమంతా కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి చాలా సంతోషిస్తున్నామండి. డిప్యూటీ సీఎంగా ఒక మహిళకి ఇస్తారు లేదంటే హోమ్ అన్న మహిళకి ఎస్సీ అదిలో అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళకి ఇస్తారనేది వస్తూ ఉంది లోపల నుంచి సమాచారం. అంటే మహిళకి ఇస్తారా లేదా అన్నది అంత క్లారిటీ లేదు కానండి, డిప్యూటీ సీఎంస్ అయితే 5 మెంబర్స్ని ఇచ్చారు, ఇస్తాన్నామన్నారు. అందులో ఒకళ్ళు ఎస్సీ, ఒకళ్ళు ఎస్టీ, ఒకళ్ళు బీసీ, ఒకళ్ళు మైనారిటీ, ఒక కాపు సామాజిక వర్గం నుండి 5 మెంబర్స్ని ఇస్తామని చెప్పారండి. ఇంకా అంటే పదవులు రాని వాళ్ళు బాధపడవద్దు అంటూ ఆ కన్విన్సింగ్ టోన్ కూడా ఉండిందా? ఈ రోజు నిజంగా ఒక సీఎంగా ఉండి ఆయన ఈ రోజున అంటే రేపటి రోజున క్యాబినెట్ని నేను విస్తరణ చేస్తున్నాను. అందులో ఇక్కడ 151 మంది ఉన్నారు, నేను 25 మందికి నేను ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతున్నాను కనుక మిగిలిన వాళ్ళంతా కూడా బాధపడద్దు. మీరందరూ కూడా ఎంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు నాతో ప్రయాణం చేశారు, అది నేను ఎప్పటికీ మరిచిపోలేను. అలానే ఇప్పుడు ఇస్తున్న ఈ 25 మెంబర్స్లో 2.5 ఇయర్స్ మాత్రమే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం ఒక 20 మెంబర్స్ని మళ్ళీ అవకాశం ఇస్తాం పక్కన పెట్టి 2.5 ఇయర్స్ అయిన తర్వాత అని చెప్పడం జరిగిందండి. అందరినీ అంటే ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టకూడదు, అందరూ కూడా హ్యాపీగా ఉండాలనే సదుద్దేశంతో ఆయన మాట్లాడిన తీరు చూస్తే చాలా సంతోషం కలిగిందండి. ఈ రోజుకి కూడా ఆయన ఎక్కడా కూడా నేను ముఖ్యమంత్రిని అయ్యాను అనే ఎక్కడ గర్వం అనేది లేకుండా ఇదివరకు మాతో ఎలా సోదరులా ఉండేవారో అలానే ఉన్నారు. ఈ రోజుకి కూడాను ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఈ రోజున ప్రజలను ఆకర్షించే విధంగానే ఉందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ.